సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య శుక్రవారం నుంచే ప్రారంభం కావలసిన ఐదో టెస్ట్ కరోనా కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. భారత శిబిరంలో కోచ్ రవిశాస్త్రి సహా నలుగురు కోచింగ్ సిబ్బంది కరోనా బారిన పడటంతో ఇరు దేశాల క్రికెట్ బోర్డుల పరస్పర అంగీకారంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తొలుత ఐదో టెస్టులో మొదటి రోజును రద్దు చేసిన ఇంగ్లాండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఆటగాళ్లతో మాట్లాడిన తర్వాత మ్యాచ్ మొత్తాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ రెండు నిర్ణయాలు స్వల్ప వ్యవధిలోనే జరిగిపోగా మధ్యలో ఇంగ్లాండ్ ఆటగాళ్లు కాసేపు ఆగ్రహంతో ఊగిపోయినట్లు వార్తలొస్తున్నాయి. ఐదో టెస్టు రద్దుకు కారణమైన టీమిండియా శిబిరంపై విమర్శలు గుప్పించిన ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఐపీఎల్ 2021 సీజన్ను బహిష్కరిస్తామని కూడా హెచ్చరించినట్లు తెలుస్తోంది. భారత జట్టు శిబిరంలో కరోనా కేసులు నమోదవుతున్నా మాంచెస్టర్లో టీమిండియా క్రికెటర్లు స్వేచ్ఛగా తిరగటంపై కూడా ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఐపీఎల్లో ఆడుతున్న ఇంగ్లాండ్ క్రికెటర్లు జానీ బేర్స్టో, మోయిన్ అలీ, డేవిడ్ మలాన్, క్రిస్ వోక్స్, శామ్ కరణ్ వీళ్లందరూ కూడా ఐదో టెస్టు రద్దు తర్వాత ఐపీఎల్ 2021 సీజన్ బహిష్కరణపై నిర్ణయం తీసుకోబోయారట. కానీ అక్కడే ఉన్న ఇతర క్రికెటర్లు వారికి నచ్చజెప్పడంతో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే భారత్, ఇంగ్లాండ్ మధ్య టెస్టు సిరీస్ కోసం ఈసీబీ కఠినమైన బయోసెక్యూర్ బబుల్ను ఏర్పాటు చేసింది. ఈ బబుల్లో ఉన్నవారు వెలుపలి వ్యక్తుల్ని ప్రత్యక్షంగా కలవడానికి అనుమతించరు. కానీ రవిశాస్త్రి తన పుస్తక ఆవిష్కరణ ఈవెంట్కు గత వారం హాజరవ్వగా అతనితో పాటు కోహ్లీ కూడా వెళ్లాడు. ఈ పబ్లిక్ ఈవెంట్కు వెళ్లే ముందు ఈసీబీ నుంచి ఈ ఇద్దరు అనుమతి తీసుకోలేదని తెలుస్తోంది. ఈ పబ్లిక్ ఈవెంట్కు వెలుపలి వ్యక్తులు రాగా వారి నుంచి రవిశాస్త్రికి తొలుత కరోనా సోకింది. ఆ తర్వాత అతని నుంచి టీమిండియాలో వైరస్ వ్యాప్తి చెందుతూ చివరికి ఐదో టెస్టు రద్దు వరకు వెళ్ళింది.